నుంచి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఎలక్షన్ ఓడిపోయినాం మనం? 32 జిల్లా పరిషత్లకు ఎన్నికలు జరిగితే 32 గెలిచిన పార్టీ దేశంలో ఎక్కడ ఉందా? 100/100% రిజల్ట్ తెచ్చుకున్న పార్టీ ఎవడన్నా ఉన్నాడా ఈ దేశంలో? ఎవడన్నా సరే చూపెట్టండి నాకు. 130 మున్సిపాలిటీలకు ఎలక్షన్లు జరిగితే 122 మున్సిపాలిటీలు గెలిచిన పార్టీ దేశంలో ఎక్కడ ఉన్నదా? 12,751 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగితే 9,9,500 గ్రామ పంచాయతీలు గెలిచిన పార్టీ దేశంలో ఎక్కడ ఉన్నదా? 80-90% రిజల్ట్ వచ్చిన మరి మనం, నువ్వు గెలిచింది 1వ 2వ సీట్లు, దానికే ఎగిరెగిరి పడుడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడు, నోటికి ఎంత వచ్చినట్టు అంత మాట్లాడు. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఓపికకు సహనానికి కూడా హద్దులు ఉంటాయి, దేనికైనా కూడా హద్దులు ఉంటాయి. చూస్తున్నాం మేము కూడా, సందర్భం వచ్చినాడు ఎట్లా బుద్ధి చెప్పాలి, ఎట్లా తన్ని తరిమేయాలో కూడా తప్పకుండా పని తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తారు. గుర్తు తెచ్చుకోండి ఒకసారి, ఆనాడు అప్పుడున్న ముఖ్యమంత్రులను ఉరికిచ్చిన చరిత్ర టీఆర్ఎస్ పార్టీకి ఉన్నదా లేదా ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఇవాళ వీళ్ళు ఎంత నిజంగా కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నా ఒక్కొక్కడు. చూస్తున్నా నేను కూడా రోజు టీవీలు చూస్తా ఉన్నా, పేపర్లు చూస్తా ఉన్నా, పెద్ద మనిషి అనే గౌరవం కూడా లేదు. ఇష్టం వచ్చినట్టు నోటికి ఎంత వస్తే అంత, ఎటు పడితే మాట్లాడతారు. నేను కూడా ఒకటే చెప్తా ఉన్నా, ఓపిక హద్దులు ఉంటాయి, ఓపిక దాటితే ఓపిక నశిస్తే, మేము కూడా తిరగబడాల్సి వస్తే మీ ప్రధానమంత్రిని మీ కేంద్ర మంత్రులను కూడా ఇచ్చిపెట్టం. మేము కూడా మాట్లాడాల్సి వస్తే మీకంటే ఎక్కువ మాట్లాడగలుగుతాం, నోరే వాడాల్సి వస్తే మాటలే ప్రయోగించాల్సి వస్తే మీకంటే ఎక్కువ మాట్లాడే సత్తా మాకు కూడా ఉన్నది. ఓపికగా ఉన్నాం, మర్యాదగా ఉన్నాం, రాజకీయాలకు సమయం సందర్భం ఉంటుందని చెప్పి మర్యాదగా ఉంటే ఈ మర్యాదను ఈ ఓపికను ఈ సహనాన్ని అసమర్థతగా ఎవడన్నా భావిస్తే వాళ్ళకి నేను ఒకటే చెప్తా ఉన్నా, మీరు కొత్తగా ఒక సీటు రెండు సీట్లు గెలవంగా ఎగిరెగిరి పడుతున్నారు, ఇళ్ళలు కాగానే పండుగ అనుకుంటున్నారు. మేము 20 ఏళ్ళ చాలా చూసినాం, కింద పడ్డం మీద పడ్డం, ఓడిపోయినాం గెలిచినాం, కానీ ఎత్తిన జెండా దించకుండా కొట్లాడిన ఏకైక పార్టీ టీఆర్ఎస్ మాత్రమే. కింద పడవచ్చు మీద పడవచ్చు, ఒక ఎన్నికల గెలవచ్చు ఒక ఎన్నికల లేవచ్చు, కానీ ఒక లక్ష్యం అనుకుని ఆ లక్ష్యం సాధించేదాకా ఎన్ని రకాల అవాంతరాలు వచ్చినా ఎన్ని రకాల ఇబ్బందులు వచ్చినా విడిచిపెట్టకుండా కొట్లాడింది ఒకే ఒక పార్టీ టీఆర్ఎస్. కాబట్టి ఈరోజు ఆ టీఆర్ఎస్ ఉన్నది కాబట్టి మీ ముఖాలకు కూడా అంత తెలివింది మార్కెట్లో, లేకపోతే ఎవరు దేకిన వీళ్ళని నాకు అర్థం కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ టీ కాంగ్రెస్ నాయకులను ఈ టీ బీజేపీ నాయకులను ఎంత వీళ్ళ బతుకు అన్నాడు? ఆంధ్ర నాయకుల ముందు శైలు కట్టుకుని నిలబడే బతుకు వీళ్ళది. ఆనాడు ఆంధ్ర నాయకులు వీళ్ళను గంజిలో ఈగల కంటే తీసి అధ్వానంగా బయటపడేసిన పరిస్థితి. ఇలా వీళ్ళు కూడా మాట్లాడతారు పెద్ద పెద్ద మాటలు, ఎవరైనా పట్టించుకున్నారా అసలు? బీజేపీ నాయకులారా, కాంగ్రెస్ పార్టీ నాయకులారా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మీ బతికేందో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఆనాడు అప్పుడున్న రాయలసీమ నాయకుల ముందు, కోస్తా నాయకుల ముందు చేయలు కట్టుకొని నిలబడి జీ హుజూర్ అని గులాంగిరి చేసుడు తప్ప ధైర్యంగా కొట్లాడిన ముఖాలేనా మీరు? రాజీనామా చేయమంటే పారిపోయిన వాళ్ళు కాదు వీళ్ళు, మర్చిపోతాం అప్పుడే. రాజీనామా చేయండిరా తెలంగాణ ప్రజల కోసం అంటే ఒక్కడన్న ముంగడికి వచ్చిండా కాంగ్రెస్ వాడు? ఒక్కడన్న బీజేపీ వచ్చిందా? ఎవడూ లేడు అన్నాడు, ఎవడూ లేని నాడు, మొత్తం చుట్టూ చీకటి ఉన్నాడు, చీకటిలో చిరుదివెలగా నాడున్నది ఒకే ఒక్కడు కేసీఆర్ మాత్రమే అనే మాట నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఈరోజు అట్లాంటి కేసీఆర్ గారిని పట్టుకొని నోటికి వచ్చినట్టు వాడొకడు వీడొకడు మాట్లాడితే నేను వారికి ఒకటే చెప్తా ఉన్నా, తెలంగాణ ప్రజలకు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పెద్దలు ప్రొఫెసర్ జయశంకర్ గారు ఎప్పుడు చెప్తుండే, ఎట్టి పనికైనా మట్టి పనికైనా మనోడు ఉండాలి అంటే దానికి అర్థమైంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉన్నది, బీజేపీ పార్టీ ఉన్నది, ఈ దేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి, వాళ్ళ పార్టీ కూడా 28 రాష్ట్రాలు ఉంది, వాళ్ళకి 28 రాష్ట్రాలు ఉన్నాయి, కానీ టీఆర్ఎస్కు ఉన్నది ఒకే ఒక్క రాష్ట్రం. ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్రంలోని 4 కోట్ల ప్రజలకు ఎన్నటికైనా రాజీ లేకుండా పోరాటం చేసే దమ్ము ధైర్యం ఒకే ఒక్క పార్టీ టీఆర్ఎస్ ఉంటుంది తప్ప ఇంకెవలకుండదు. అందుకే ఎట్టి పనికైనా మట్టి పనికైనా మనోడు ఉండాలి అంటారు. ఏనాడికైనా ఈ ప్రాంత ప్రజల ప్రయోజనాలకు శ్రీరామ రక్ష కేసీఆర్ నాయకత్వంలోని ఈ పార్టీ తప్ప ఏ రోటి కాడ ఆ పాట పాడే పార్టీలు, ఏ ఎండగోత ఆ గొడుగు పట్టే పార్టీలు, ఏ రాష్ట్రానికి పోతే ఆ రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా మాట్లాడే పార్టీలు ఎన్నటికైనా తెలంగాణకు ప్రయోజనం చేకూర్చగలుగుతాయా ఆలోచించమని చెప్పి కూడా తెలంగాణ ప్రజలను కోరుతా ఉన్నా. తాత్కాలికమైన ఉద్వేగాలు, మతాలు, కులాల పేరిట కుంపట్లు వీటిని నమ్ముదామా?
లేదా ఏ తెలంగాణ కోసమైతే త్రికరణ శుద్ధిగా నిబద్ధతతో ఈ ప్రాంత ప్రజల బతుకు తెరువు మార్చాలనే పట్టుదలతో గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఒకవైపు అభివృద్ధిని ఒకవైపు సంక్షేమాన్ని భారతదేశంలోనే ఒక అద్భుతమైన పరిపాలన దక్షుడిగా పేరు తెచ్చిన మనందరికీ వన్నె తెచ్చిన కేసీఆర్ గారి నాయకత్వంలో ముందుకు పోతాం. ఆలోచించండి, నేను ఒక సందర్భంలో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ గారిని ఢిల్లీలో కలిసినప్పుడు బతికిండాయని నేను చెప్పేది 4 గంటల కిందటి మాట, 3 4 గంటల కిందటి మాట. ఆయన గొప్ప మాటలు అంటున్నాను.